హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బిజెక్టివ్స్. ఈ వీడియోలో జావాలో ఫైనల్ మెథడ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. ఓకే, మీకు దీనికి సంబంధించిన ఆల్రెడీ తీరిపాటు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడాలైతే మన ఛానల్ జావా ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే, ఏ మెథడ్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫైనల్ దట్ కెనాట్ బి ఓవర్ రైడెన్, అంటే ఓవర్ రైడింగ్ జరగకుండా చూసుకుంటాయి. ఈ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది మనకు అంటే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో వస్తూ ఉంటుంది. ఒక సూపర్ క్లాస్ ఒక సబ్ క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్ తో మెథడ్స్ ని డిక్లేర్ చేసినప్పుడు మనకు ఓవర్ రైడింగ్ జరుగుతూ ఉంటుంది. అలా ఓవర్ రైడింగ్ జరగకుండా ఉండాలన్నప్పుడు ఫైనల్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, ఒక సబ్ క్లాస్ లో ఫైనల్ మెథడ్ ని ఒక మెథడ్ కి రాసినామంటే ఆ మెథడ్ నేమ్ తో సబ్ క్లాస్ లో డిక్లేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ డిక్లేర్ చేసినా కూడా మనకు కంపైలేషన్ ఏదో వస్తూ ఉంటుంది. సో ఓవర్ రైడింగ్ జరగకుండా ఉండాలన్నప్పుడు ఫైనల్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాశాను. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం కంపైలేషన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి చెక్ చేద్దాం. కాపీ నోట్ ప్యాడ్లో అయితే పేజ్ చేస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ అయితే క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత ఒక సూపర్ క్లాస్ను కూడా క్రియేట్ చేసుకుంటూ క్లాస్ నేమ్ వచ్చేసి రోబో. ఇందులో ఫైనల్ మెథడ్ ఒకటి రాసినాం, ఫైనల్ వైడ్ డిస్ప్లే. ఇందులో ఒక చిన్న స్టేట్మెంట్ ఎస్బిటెక్ట్స్ అని చెప్పేసి ఒక డిస్ప్లే అయితే మెసేజ్ రాశాను. తర్వాత క్లాస్ క్లోజ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది సూపర్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ చిట్టి ఎక్స్టెండ్స్ రోబో, అంటే ఇక్కడ చిట్టి అనేది సబ్ క్లాస్. సబ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ నేమ్, సూపర్ క్లాస్లో ఏదైతే వైట్ డిస్ప్లే ఉందో అదే మెథడ్ నేమ్తో సబ్ క్లాస్లో కూడా ఒక మెథడ్ని రాసినాం. ఇందులో వచ్చేసి వెల్కమ్ టు ఎస్బిటి ఎక్టివ్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టినాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో డిస్ప్లే మెథడ్ అయితే కాల్ చేసినాం. ఎప్పుడైతే డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తామో ఫస్ట్ చిట్టి క్లాస్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే సబ్ క్లాస్ క్రియేట్ చేసిన సబ్ క్లాస్ దగ్గరికి వెళ్తుంది. పక్కన ఏదో ఉంది ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఉంది, ఎక్స్టెండ్స్ ఎక్కడ రోబో అనగానే ఇమీడియట్గా కడసా రోబో దగ్గరికి వెళ్తుంది. రోబోలో డిస్ప్లే మెథడ్ ఉందా? ఎస్ ఉంది, ఉంది కాబట్టి ఇది ఫైనల్ మెథడ్. ఫస్ట్ అయితే ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయి రోబో క్లాస్లో అంటే ఇంకేం లేవు కాబట్టి రిటర్న్ బ్యాక్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత రోబో క్లాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చిట్టి క్లాస్. చిట్టి క్లాస్లో ఏం జరిగింది చూడండి, వై డిస్ప్లే ఇంకొక మెథడ్ ఉంది. అంటే సూపర్ క్లాస్ రోబో క్లాస్లో వైడ్ డిస్ప్లే అనేది ఫైనల్, అంటే ఈ వైడ్ డిస్ప్లే ఫంక్షన్ని మళ్ళీ సబ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇది ఫైనల్, ఇక్కడ మాత్రమే యూజ్ చేయాలి దీన్ని. సబ్ క్లాస్లో మళ్ళీ ఇదే నేమ్తో ఒకవేళ డిక్లేర్ చేసినట్లయితే మన కంపైలేషన్ ఏదో వస్తూ ఉంటుంది. ఓకే, ఒక మెథడ్ని ఫైనల్ అని డిక్లేర్ చేసిన అంటే అది ఓవర్ రైడ్ జరగకుండా చూసుకుంటుంది అన్నట్టు. అంటే అదే మెథడ్ నేమ్తో వేరే దగ్గర డిక్లరేషన్ చేస్తే ఎర్రర్ వస్తూ ఉంటుంది, అదే మన కాన్సెప్ట్. ఓకే, దీన్ని ఒకసారి సేవ్ చేసి రన్ చేసి కూడా చెక్ చేద్దాం. ఏ నేమ్తో సేవ్ చేయాలి అంటే సబ్ క్లాస్ నేమ్ చిట్టి కాబట్టి చిట్టి అనే క్లాస్ నేమ్తో సేవ్ చేద్దాం, చిట్టి డాట్ జావా. ఓకే, కంపైల్ కూడా చేసి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేసాను కాబట్టి సిడి డెమో ఫోల్డర్లోకి వెళ్దాం. ఇక్కడ జావా సి స్పేస్ చిట్టి డాట్ జావా. చూడండి ఎర్రర్, చిట్టి కెనాట్ ఓవర్ రైడ్ డిస్ప్లే, అంటే రోబో క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఫైనల్ కాబట్టి చిట్టి క్లాస్లో ఓవర్ రైడింగ్ జరగదు అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే వస్తాయి. ఓకే, సో ఓవర్ రైడింగ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మెథడ్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లే వన్, ఇదేమో డిస్ప్లే, ఇదేమో డిస్ప్లే వన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి డిస్ప్లే వన్ని కూడా డిస్ప్లే చూద్దాం. ఓబిజే డాట్ డిస్ప్లే వన్ చూడండి, సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, ఎర్రర్ రాదు మనకు. కంపైల్ చూడండి, నో ఎర్రర్, జావా స్పేస్ సిటీ. ఫస్ట్ రోబో క్లాస్లో ఉన్న ఈ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది, తర్వాత చిట్టి క్లాస్లో ఉన్న డిస్ప్లే వన్ మెథడ్ కూడా కాల్ అవుతుంది. ఒకవేళ మనం సేమ్ మెథడ్ నేమ్తో డిక్లేర్ చేస్తేనే ఓవర్ రైడింగ్ జరగకుండా చూసుకుంటారు. ఓకే, సో ఒక మెథడ్ని ఫైనల్ అని డిక్లేర్ చేస్తే ఇట్ కెన్ నాట్ బి ఓవర్ రైడెన్. ఓకే, సో సబ్ క్లాస్లో సూపర్ క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పుడు మనకు ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఓవర్ రైడింగ్ జరగకుండా ఉండాలి అన్నప్పుడు ఫైనల్ మెథడ్ని సూపర్ క్లాస్లో డిక్లరేషన్ చేయాలి. ఒక్కసారి మనం ఒక మెథడ్ని ఫైనల్ మెథడ్తో డిక్లేర్ చేసామంటే ఆ మెథడ్ నేమ్ని సబ్ క్లాస్లో డిక్లేర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకవేళ డిక్లేర్ చేసినా కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇంతే, ఈ విధంగా మనం ఫైనల్ మెథడ్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.